వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ షో. 5 ఇన్నింగ్స్లో 5 మ్యాచ్లు గెలవలసిన అవసరం ఉంది పంజాబ్కి. అయితే నిన్న మ్యాచ్ ఓడిపోవడంతో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి దూరం అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బెంగళూరు కూడా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 6 మ్యాచ్లలో 5 గెలవాలి కనీసం ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. మరి ఒక మ్యాచ్ గెలిచారు, ఇంకా సజీవంగా పెట్టుకున్నారు అసలు ప్లే ఆఫ్కి వచ్చేందుకు. ఆ మ్యాచ్ గురించి ఇవాళ మళ్ళీ వైజాగ్లో పూణే వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ నైట్ 8 o'clock ఉంది. ఈ మ్యాచ్ల గురించి మనతో డిస్కస్ చేసేందుకు సునీల్ గౌడ్ గారు వచ్చారు, ఆల్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్, ఫార్మర్ క్యూరేటర్ ఫర్ ఉప్పల్ స్టేడియం. వెల్కమ్ టు స్టూడియో సునీల్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ స్టడీ మ్యాచ్? క్లోజ్ ఫినిష్, ఇట్ వాస్ ఫంటాస్టిక్ మ్యాచ్. T20 ఎలా ఉండాలో ఆ విధంగా ఆడారు. సో బ్యాడ్ లక్ టు పంజాబ్ అండ్ స్పెషల్లీ టు మురళి విజయ్. ఈ ప్లేడ్ అ ఫంటాస్టిక్ ఇన్నింగ్స్. 89 కొట్టి జస్ట్ జస్ లాస్ట్ ఓవర్ స్టాయినెస్ ఫామ్లో ఉన్న స్టాయినెస్ బ్యాటింగ్ చేస్తున్నారు. 17 runs రిక్వైర్డ్, 6 balls. క్రిస్ జోర్డాన్ బౌలింగ్, ఫస్ట్ 3 balls లోనే దే గాట్ 11 runs, లాస్ట్ 3 balls. నార్మల్గా ఈక్వేషన్స్ ఆర్ ఆల్ బ్యాటింగ్ చేసే జట్టుకి గెలిచే అవకాశాలు. షార్ట్ సెలెక్షన్ తప్పుగా చేసుకుని స్టాయినెస్ ఐ థింక్ లాస్ట్ 3 balls లో ఓన్లీ దే గ్యాదర్ 4 runs, 1 run victory ఫర్ ఆర్సీబీ. ఈ 1 run victory ఎంత క్రూషియల్ అంటే బెంగళూరుకి, ఒకవేళ కనుక ఓడిపోయి ఉంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఎస్, అటువంటి పరిస్థితుల్లో నేను ఆడి 1 run victory. జస్ట్ వ్యూయర్స్ చెప్పండి హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ పర్టికులర్ మూమెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ T20 అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడే ఆ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్, ఇప్పుడు 11 runs ఫస్ట్ 3 balls లో కొట్టింది ఒక ఎత్తు, అయితే ఫినిష్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో ఫినిష్ చేయకపోయే వరకు ఆర్సీబీ ఇప్పుడు ప్లే ఆఫ్కి వచ్చేసింది. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఆ షార్ట్ సెలెక్షన్ అని చెప్పేసి. అప్పుడే మెచ్యూరిటీ చూపించవలసి వస్తుంది బ్యాట్స్మెన్. బెంగళూరు 4 matches గెలవాలి, ఇంకా 5 matches లో గెలిచే అవకాశాలు ఉన్నాయా? అవుట్ ఆఫ్ 5, 4 ఈజ్ వెరీ డిఫికల్ట్. 4లో ఎవరితో? ఇంకా 5 matches లో 4 గెలవాలి. ముంబై తోటి, గుజరాత్ తోటి, కలకత్తా, పంజాబ్ అండ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తోటి మ్యాచ్లు ఉన్నాయి వరుసగా. సో యాక్చువల్లీ ఇది వెరీ డిఫికల్ట్ టు విన్ 4 matches out of 5. ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్లో 5లో 4 గెలవడం చాలా కష్టం. బట్ క్రికెట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బికాస్ నిన్న డివిలియర్స్ ఇన్నింగ్స్ చూసాము, కోహ్లీ ఉన్నాడు, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. వాట్సన్ బౌలింగ్, ఎక్సలెంట్ బౌలింగ్, డిఫెండ్ చేసుకుంటూ స్కోర్ని. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. సో అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఇన్ రేస్, అదర్వైజ్ దే వుడ్ హావ్ బీన్ ఇన్ టాప్ 4. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ మిల్లర్. నిన్నటి రోజులో మిల్లర్ కనుక క్లిక్ అయి ఉంటే స్టోనీస్తో పాటు, మ్యాక్స్వెల్ కూడా అట్లాగే ఫెయిల్ అవుతున్నాడు, మిల్లర్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, హ్యూజ్ మనీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీద, టోటల్గా ఐపీఎల్ ఫెయిల్ అయిపోయారు. అంటే వీళ్ళు టీమ్ సెలెక్షన్లో కూడా రీప్లేస్మెంట్స్లో దే బ్రాట్ ఆమ్లా. T20కి ఆమ్లా అసలు నార్మల్గా సూట్ కాదు. ఎస్, అటువంటి ఆమ్లాని ఓపెనర్గా తీసుకురావడం, వెన్ ఈ స్కోర్ 21 runs, చాలా బాల్స్ తీసుకున్నాడు విజయ్ అంత చక్కగా ఆడుతున్నాడు. టీమ్ ప్లేయర్స్ పర్ఫామ్ చేయనప్పుడు స్పెషల్లీ ఫారెన్ ప్లేయర్స్, ఎందుకంటే వాళ్ళు వెరీ వెల్ సీజన్ ప్లేయర్స్, వాళ్ళ మీద అంత డబ్బులు పెట్టేసి వాళ్ళు పర్ఫామ్ చేయకపోయేవరకు మేనేజ్మెంట్ కానీ, కెప్టెన్ కానీ, టీమ్ కానీ టోటల్ డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు ఆమ్లాన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ ఆఫ్టర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ఆమ్లా వివిఎస్ లక్ష్మణ్ టైప్, పెద్దగా ఫీల్డింగ్ చేయడు, బౌలింగ్ లేదు, ఓపెనరు, ఎక్కువ టైం తీసుకుంటాడు. అండ్ కింగ్స్ 11 పంజాబ్ విక్టరీస్ అవసరం, 5 out of 5 గెలవాలి. ఐ థింక్ వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు టీమ్ అనుకుంటే. ఆల్రెడీ డిస్టర్బ్డ్, దే ఆర్ అవుట్ ఆఫ్ కంటెన్షన్. అండ్ విరాట్ రేర్ ఫెయిల్యూర్ నిన్న మనకి. రేర్ ఫెయిల్యూర్ అంటే వెన్ ఈ స్కోర్ 20 రేర్ ఫెయిల్యూర్ అంటున్నాము, ఆమ్లా 21 కొడితే ఈ స్కోర్ 21. ఎస్ అది విరాట్ కోహ్లీ ఈ పర్టికులర్ ఐపీఎల్లో ఫామ్ కొనసాగించే విధానం చూస్తే ఈజ్ యాక్చువల్లీ టోటలీ డిఫరెంట్ ప్లేయర్ విరాట్. బట్ ఆ ఇన్నింగ్స్ నిన్న డివిలియర్స్ కంప్లీట్ చేశాడు. కరెక్ట్, విరాట్ ఇన్నింగ్స్ని. అసలు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటే టీమ్కి అది చాలా అడ్వాంటేజ్ అండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు లా ఆఫ్ యావరేజెస్లో ప్రతి మ్యాచ్ 100 కొట్టలేరు, ప్రతి మ్యాచ్ 50 కొట్టలేరు T20లో. సో ఈ బ్యాకప్ ప్లేయర్స్ ఉంటే, బెంచ్ స్ట్రాంగ్గా ఉంటే T20 చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో పంజాబ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్ అనుకోవచ్చు. 4 out of 4 గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ 12 points. సో 12 ఛాన్స్ లేదు, ఆల్రెడీ 14 points టీంలో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మనం పంజాబ్ కోసం ఎక్కువ డిస్కస్ చేయడం అనేది, ప్లే ఆఫ్ కోసం, ఈ మ్యాచ్ కోసం డిస్కస్ చేయడం బెటర్ సార్. ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్.
బికాస్ వ్యూవర్స్ రియల్లీ ఎంజాయ్డ్ ద మ్యాచ్. ఎందుకంటే ఆల్మోస్ట్ బెంగళూరుకి, పంజాబ్కి, పూణేకి ఇవన్నీ కూడా ఇంకా నాకౌట్ టోర్నమెంట్, ఇంకా ఇక్కడి నుంచి లీగ్ కాదు, దే షుడ్ విన్, దే షుడ్ విన్ అన్నప్పుడు వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, అది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ స్టేజ్, ఇక్కడ నుంచి నాకౌట్ ఫీలింగ్ అప్పుడే వచ్చేసింది. నాకౌట్ నాకౌట్ అని చెప్పొచ్చు, క్వార్టర్ ఫైనల్స్ అని చెప్పొచ్చు, చెప్పుకోవచ్చు, ప్రీ క్వార్టర్స్ క్వార్టర్స్ అన్న. ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ మ్యాచెస్ గెలవాలి, చూద్దాం బెంగళూరు ఏ విధంగా ఉంటారు. అయితే ఇవాళ ఇంకొక మ్యాచ్ ఉంది, హైదరాబాద్ వర్సెస్ పూణే మ్యాచ్, 8:00 వైజాగ్లో. అంటే పూణే వాళ్ళకి ఇది హోమ్ గ్రౌండ్. ఎస్, తెలుసు వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వానల్ని పడక నీళ్ళు లేక కోర్టు ఆదేశాల అనుసారం ఇక్కడ వచ్చి వైజాగ్ వెళ్తాను. ఆల్రెడీ మొన్న మ్యాచ్ జరిగింది, ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్, హైదరాబాద్ గెలిచారు, వన్ సైడెడ్ మ్యాచ్ అది. అయితే వీళ్ళిద్దరు హైదరాబాద్లో ఆడిన ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్, వానపడి పూణే వాళ్ళు గెలిచారు, డక్వర్త్ లూయిస్ ప్రకారం గెలిచారు. పెద్ద స్కోర్ హైదరాబాద్ చేయలేకపోయారు, 120 అంత చేయగలిగారు, బట్ డక్వర్త్ లూయిస్. కానీ ఇది ఫుల్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఎట్లా ఉండబోతుంది? స్పెషల్లీ ఫర్ పూణే ఇట్స్ అ డూ ఆర్ డై మ్యాచ్. వాళ్ళు 10 మ్యాచెస్ ఆడి 6 పాయింట్స్ ఉన్నాయి, 4 మ్యాచెస్ ఆడి 4 గెలిస్తే 8 పాయింట్స్ వస్తే 14 పాయింట్స్ తోటి రావాలి. 14 పాయింట్స్ తోటి రావడం అనేది కష్టం, కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో 14 పాయింట్స్ రావడం కష్టం. బట్ ఆ స్టేజ్లో కూడా ఉండాలంటే దిస్ ఈస్ అ డూ ఆర్ డై మ్యాచ్ ఫర్ దెమ్. ఈ మ్యాచ్ ఒకవేళ గెలుస్తేనే వాళ్ళు ఆ ఆలోచనలోకి వెళ్తారు, అదర్వైజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ పూణే. అయితే మనకి పూణే హైదరాబాద్ మ్యాచ్ ఈ పాయింట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, మనకి గెలిస్తే హైదరాబాద్కి ఎట్లా ఉంటుంది, ఓడిపోతే పూణే పరిస్థితి ఏంటి, ఇది డిస్కస్ చేసే ముందు నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత మనకి పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ పాయింట్స్ మూలంగా పూణేకి ఎలా ఉంది, ఇప్పుడు డైస్ ఎట్లా లోడ్ అయి ఉన్నాయి, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది పాయింట్స్. పాయింట్స్ చూస్తే మనకి గుజరాత్ లయన్స్ నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుంది, 11 మ్యాచెస్ ఆడి 14 పాయింట్స్. సెకండ్ ప్లేస్లో పుంజుకుని హైదరాబాద్ వచ్చింది, 4th and 5th ఉన్న 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి 6th and 8th గెలిచి హైదరాబాద్ 9 మ్యాచెస్ ఆడింది 12 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంటే. కలకత్తా నైట్ రైడర్స్ 10 ఆడింది, వాళ్ళు కూడా 12 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఢిల్లీ డే డేవిల్స్ 9 మ్యాచ్లు ఆడింది బట్ 10 పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ తక్కువ ఉన్నాయి. ఢిల్లీ వర్సెస్ ముంబై 10 పాయింట్స్ ఉన్నాయి బట్ ముంబై ప్లేడ్ 1 మ్యాచ్ ఎక్స్ట్రా, వాళ్ళిద్దరు మ్యాచ్ ఒకటి ఉంది 15th నాడు. ఐ థింక్ వాళ్ళిద్దరిలో ఎవరు క్వాలిఫై అవుతారో ఆ మ్యాచ్ ఇంపార్టెంట్ అది. పోతే బెంగళూరు, పూణే అండ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6, 7, 8 ఉన్నారు. నిన్న పంజాబ్ గెలవడంతో, మన పంజాబ్ మీద బెంగళూరు గెలవడంతో వాళ్ళు దే కేమ్ టు 6th place విత్ 8 పాయింట్స్. ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా ఇంకా ప్రతి మ్యాచ్ గెలవాలి, ఏ మ్యాచ్ ఓడిపోయినా కూడా కష్టమైపోతుంది వాళ్ళకి, ఎందుకంటే 5 మ్యాచెస్ గెలిస్తే కానీ లాభం లేదు వాళ్ళకి. 4 మ్యాచెస్ వాళ్ళకు ఉన్నాయి, 5 మ్యాచెస్, 4 మ్యాచెస్ గెలిస్తే 16 పాయింట్లు రన్ రేట్తో రావాలి, నెగిటివ్ రన్ రేట్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఉన్న గుజరాత్ కూడా నెగిటివ్ రన్ రేట్లో ఉంది, ఇప్పుడు హైదరాబాదు పాజిటివ్గానే న్యూ రేట్ అది పాయింట్స్. సో ఈ పాయింట్స్ బట్టి చూసుకుంటే మనకి ఇవాళ పూణే 10 మ్యాచెస్ ఆడే 6 పాయింట్స్లో ఉంది కాబట్టి పూణే గెలవలసిన అవసరం ఈ మ్యాచ్ ఉంది ఇది. బట్ హైదరాబాద్ బౌలర్స్ ఉన్న ఫామ్లో ధోని జట్లో అశ్విన్ రానియట్లేదు, ఆర్ అశ్విన్, అశ్విన్కి ఏమైంది అసలు, ఎందుకు ఐ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్? ధోని కూడా అశ్విన్ మీద కాన్ఫిడెన్స్ పెట్టలేకపోతున్నాడు, అండ్ తర్వాత అశ్విన్ కూడా బౌలింగ్ వేయలేకపోతున్నాడు, కోటా కంప్లీట్ చేయట్లేదు, ఎక్కడో తీసుకొస్తున్నారు 16th ఓవర్. నిన్నైతే 16th ఓవర్ తీసుకొచ్చారు బౌలింగ్కి. సార్ వన్ థింగ్, మనం ఇంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ సెషన్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం సేమ్ థింగ్, బిఫోర్ ఐపీఎల్ దే హ్యావ్ ప్లేడ్ 3 మేజర్ టోర్నమెంట్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక అండ్ T20 వరల్డ్ కప్, ఏషియా కప్ ఆల్సో. సో అక్కడ నుంచి మీరు తీసుకొని వస్తుంటే అశ్విన్ పర్ఫార్మెన్స్ తగ్గింది. సో ఎప్పుడైతే ప్లేయర్ పర్ఫార్మెన్స్ తగ్గుతుందో ఆటోమేటికలీ కెప్టెన్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ప్లేయర్ పైన. సో సేమ్ టైం టోటల్ టీమే ఫెయిల్యూర్ అయిపోతుంది, పూణే టీం. సో అప్పుడు కెప్టెన్కి ఏం చేయాలో తోచదు. సో ఈ చేంజెస్ కానీ, బౌలింగ్ తక్కువ ఇవ్వడం కానీ, ఫుల్ కోటా ఇవ్వకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఏమైపోతుంది, ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్ అనుకున్నారో ఆ బౌలరే బ్యాక్ ఆఫ్ అయిపోతే సో టీం పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. సో సంథింగ్ మైట్ బి హ్యాపెన్. ధోని అండ్ అశ్విన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయి, తగ్గాయి. అశ్విన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం చూస్తున్నాం, ఇండియా ఓడిపోయిన మ్యాచ్ నుంచి, వరల్డ్ కప్లో నుంచి చూస్తున్నాం, అశ్విన్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది. అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ స్టార్టెడ్. ఎస్ ఎస్, సంథింగ్ సంథింగ్ ఈస్ దేర్. పోతే దిండా ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ బౌలింగ్లో. ఎస్, దిండా మిడిల్ స్టేజ్ నుంచి ఫస్ట్ 3-4 మ్యాచెస్ ఛాన్స్ ఇవ్వలేదు, ఆ తర్వాత ఎప్పుడైతే తెచ్చాడో అప్పటి నుంచి ఈజ్ డూయింగ్ బౌలింగ్ వెరీ వెల్. ఈజ్ డూయింగ్ వెల్. పోతే వాళ్ళు ఫారినర్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీటర్సన్ లాంటి, డూప్లేసీ లాంటి, షాన్ మాస్ లాంటి ప్లేయర్స్ వెళ్ళిపోవడంతో ఇబ్బంది పడ్డారు, స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్స్. యాజ్ ఎ టీమ్ దే ఆర్ బ్యాక్ ఆఫ్ సర్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా వీళ్ళ అంబలాన్ని తెచ్చుకున్నట్టే
కాజాన్ తీసుకొచ్చారు, ఉస్మాన్ కాజాని. కాజా ఎంత మటుకు పర్ఫామ్ చేయగలరు? ధోని ధోని అండర్ లో ఇలాంటి టీం అనేది ఇట్స్ అ వెరీ సాడ్ బ్యాలెన్స్ చేయలేకపోతాడు. సాడ్ టైం. పెరీరా, జంపా, మార్కెల్ వీళ్ళు ముగ్గురు ఆడతారు. ట్రెవర్ బెయిలీని కూడా జట్లోకి తీసుకొచ్చారు, ఈజ్ అ గుడ్ క్యాప్టెన్. మరి అతను కూడా అవకాశాలు రావట్లేదు బ్యాటింగ్ చేసేందుకు. టోటలీ రహానే పైన పడిపోయింది మ్యాచ్. రహానే మీద పడిపోయింది. రహానే కూడా పెద్ద మన విరాట్ కోహ్లీ లాగా ధోని లాంటి ప్లేయర్ కాదు. అవును, ఈ కెన్ అంటే 10 ఓవర్స్, 12 ఓవర్స్, 15 ఓవర్స్ ఆడగలుగుతాడు. 20 ఓవర్స్ లో ఆల్అౌట్ కాకుండా కాపాడగలుగుతాడు. బట్ ఈ టీమ్ని విన్నింగ్ స్టేజ్ కి తీసుకొచ్చే ప్లేయర్ అయితే కాదు. మీ అందరు మనందరికి తెలుసు అది. పోతే హైదరాబాద్, హైదరాబాద్ లో ధావన్ ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా హైదరాబాద్ కోసం ఈ రోజు మనం హైదరాబాద్ కోసం డిస్కస్ చేసే స్టేజ్ అంటే దే ఆర్ బెస్ట్ బౌలింగ్ సైడ్ అని మనం ముందే చెప్పాం సార్. నా బ్యాటింగ్ లో స్పెషల్లీ ఈ వీళ్ళు యువరాజ్ వచ్చాక ధోని సారీ శిఖర్ ఫామ్, వార్నర్ ఆల్వేస్ ఇన్ ఫామ్, యువరాజ్ అండ్ లాస్ట్ మ్యాచ్ లో కొట్టిన బ్యాట్స్మెన్ విలియమ్సన్, ఇంకో బ్యాట్స్మెన్ కూడా కొట్టాడు సార్, అదర్ బ్యాట్స్మెన్ మోర్గన్ విలియమ్సన్. మోర్గన్ ప్లేస్ లో విలియమ్సన్ ఆడుతున్నాడు అండ్ నమనోజ్ ఇస్ ఆల్సో స్కోరింగ్ 20 సిక్స్. ఆదిత్య తారేక్ ప్లేస్ లేకుండా వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు. బట్ ద టీమ్ ఈస్ నౌ జెలింగ్. ఎందుకంటే 3 వికెట్లు 2 వికెట్ల కంటే వికెట్లు పట్టలేదు. అండ్ లాస్ట్ డిస్కషన్ చెప్పలేకపోయింది సార్, ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ ఫీల్డింగ్ సైడ్, గుడ్ ఫీల్డింగ్ సైడ్, వెరీ బ్యూటిఫుల్ ఫీల్డింగ్ సైడ్. విలియమ్సన్ హైదరాబాద్ లో ఒక క్యాచ్ పట్టాడు లెఫ్ట్ హ్యాండ్ తోని. ఇంకొక రన్అట్ మిస్ చేస్తాడు రైనాది, ఎవరు మన వార్నర్, మిడ్ ఆఫ్ నుంచి, జస్ట్ మిడ్ ఆఫ్ నుంచి ఆ బాల్ మిస్ అయిపోతుంది. యాక్చువల్గా బాల్ కంటే ముందు వికెట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మోర్ దెన్ ఎలక్ట్రిసిటీ అటాకింగ్, మోర్ దెన్ ఎలక్ట్రిసిటీ. అండ్ నామనోజ్ వికెట్ కీపింగ్ బ్యూటిఫుల్ తీసుకున్న విధానం. అండ్ ఇట్స్ అ యావరేజ్ బ్యాటింగ్ సైడ్ యాక్చువల్లీ. ఓవరాల్గా మీరు తీసుకోండి ఏ టోర్నమెంట్లో వెరీ స్ట్రాంగ్ టీమ్ ఎప్పుడు మాక్సిమం ఓడిపోతుంది. ఈ యావరేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఏముంటుంది అంటే నేనే చేయాలా బ్యాటింగ్ వచ్చినప్పుడు వెనకాల ఎవరు లేరని చెప్పేసి స్ట్రాంగ్గా పట్టుకొని ఆడతారు. సో ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంట్లో. ఈ ధావన్ బ్యాటింగ్లో చిన్న చేంజ్ చూసే మనం ఏంటంటే నాట్అవుట్గా వస్తున్నాడు. 53 నాట్అవుట్, 58 నాట్అవుట్, 47 నాట్అవుట్, 43 నాట్అవుట్, 82 నాట్అవుట్, వికెట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వార్నర్ కొట్టినా కొట్టకపోయినా ఎవరు కొట్టినా లేకపోయినా 20 ఓవర్స్ షీట్ యాంకర్ రోల్ ఈస్ ప్లేయింగ్. ఇట్స్ అ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియన్ టీమ్ సార్. బేసికలీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ సన్ రైజర్స్. ధావన్ ఫామ్, ధావన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మీరు 2020లో నాట్అవుట్ రావడం అనేది ఇమాజినరీ. అందులో అంత అటాకింగ్ బ్యాట్స్మెన్ అది కూడా కంట్రోల్ కన్సిస్టెంట్లీ 1-2 మ్యాచెస్ ఓకే, మీరు చెప్పినట్టు 4-5 మ్యాచెస్ నాట్అవుట్ రావడం అనేది ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ టీమ్. కరెక్ట్. సో 2020లో నాట్అవుట్ రావడం చాలా గొప్ప విషయం సార్. పోతే బౌలింగ్, సరాన్, నెహ్రా, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజార్, హెన్రికిస్, హైదరాబాద్ టీమ్ స్పిన్నర్ నడిపించలేదు అసలు. యువరాజ్ మన జట్లో ఉన్న ఒక ఓవర్ కూడా వేయలేదు. ఇట్స్ మోర్ లైక్ అన్ ఆస్ట్రేలియన్ వెస్టిండీన్ అప్పటి 80s లో వెస్టిండీన్ లాగా ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ దే ఆర్ ఫినిషింగ్ ఆఫ్. అంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అందరు ఫామ్ లో ఉండవు అనేది చాలా రేర్ గా జరుగుతుంది. నెహ్రాని తీసుకొచ్చి ఒక మ్యాచ్ ఆడిపిస్తే 3 వికెట్స్, నేరా తీసినా లేకపోయినా ముస్తాఫిజర్ తన కోటాలో 3 వికెట్స్. సరాను యాక్చువల్లీ ఎక్సెప్ట్ నేరా, దే ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ముస్తాఫిజర్ బౌలింగ్ చేస్తుంటే అట్లాంటి ప్లేయర్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో కానీ ఇంకెక్కడైనా ఉంటే సో ఎక్కడో వెళ్ళిపోతాడు. బట్ హీస్ క్రియేటింగ్ సచ్ వండర్ఫుల్ యాంగిల్స్, బాల్ వేసే దగ్గర, డెలివరీ దగ్గర కానీ బాల్ని చూపెట్టాడు. ఎస్, హిడెన్ బాల్ ఉంటుంది అది, బట్ యాంగిల్స్ హీస్ క్రియేటింగ్. ప్రతి బాల్ కూడా వికెట్ కీపర్ తీసుకుంటే క్యాచ్ అన్నట్టుగా డౌట్ వస్తుంది. అటువంటి యాంగిల్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇంత చిన్న ఏజ్ లో. వెరీ వెరీ గుడ్ బౌలర్ సార్, ఈజ్ వెరీ గుడ్ బౌలర్. ఎనదర్ వాసిమ్ అక్రమ్ ఇన్ ద మేకింగ్ స్వింగ్. అదే చెప్పాను కదా సార్, ఆ బంగ్లాదేశ్ లో కాకుండా ఇండియా, పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నా కూడా సో ఎక్కడో వెళ్ళిపోతారు. బట్ వీ హోప్ ఫర్ హిస్ ఫ్యూచర్. అంటే అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లేని పూణే వాళ్ళకి హైదరాబాద్ మీద సన్ రైజర్స్ బౌలింగ్ని అటాక్ చేసుకుని నిలబడే అంత స్తోమత ఉందా ఆ బ్యాటింగ్లో? ఫర్ యాక్చువల్లీ ప్రజెంట్ సినారియోలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పూణే టు రెస్ట్రిక్ట్ సన్ రైజర్స్. అవునా? వెరీ డిఫికల్ట్ టు, ఎస్పెషల్లీ ఇన్ వైజాగ్. ఇట్స్ అ వెరీ గుడ్ వికెట్, బట్ ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ పూణే. వాళ్ళు 4 మ్యాచ్లు ఉన్నాయి, 4 గెలిస్తే కానీ వాళ్ళకి 14 పాయింట్స్ రావు, ఓడిపోతే దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అఫీషియలీ. వి ఆల్రెడీ అనౌన్స్డ్ భారత్ టుడే 4 వస్తాం, మేము ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసాం మొన్నసారి ఏ 4 వస్తారని. ముంబై అండ్ ఢిల్లీలో ఎవరు గెలిస్తే వాళ్ళు వస్తారు, బట్ ముంబై ఛాన్సెస్ ఉంటే ఢిల్లీ మీద అని చెప్పి. సో పూణే ఫస్ట్ టీమ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతుంది వాళ్ళు ఓడిపోతే. ఎస్, డూ ఆర్ డై మనం ఇంతకుముందు చెప్పినట్టు, ఒకవేళ ఓడిపోతే మాక్సిమం దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. బట్ ఛాన్సెస్ ఆర్ విత్ సన్ రైజర్స్ హైలీ. అగైన్ సేమ్ క్వశ్చన్, వైండప్ చేసాం టాస్. యా, ఇట్స్ ప్లేస్ వైటల్ రోల్ ద టాస్ అండ్ సెకండ్ బ్యాటింగ్.
హూ ఇస్ ద ఫేవరెట్? హైదరాబాద్ అవుట్రైట్లీ హైదరాబాద్ లో స్కోరింగ్ మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండొచ్చు. వైజాగ్ లో వికెట్ ఈస్ వెరీ గుడ్, దే ప్రిపేర్డ్ రియలీ వెరీ గుడ్ వికెట్, సో ఇట్స్ గుడ్ స్కోర్ 160 to 180. సో అది మన గెస్ట్ సునీల్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ హైదరాబాద్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ బౌలింగ్ చాలా పదునుగా ఉంది. ఈ ఇటువంటి పరిస్థితుల్లో ధోని టీం ఈ హైదరాబాద్ బౌలర్స్ని తట్టుకుని ఆడి పెద్ద స్కోర్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి సునీల్ గౌడ్ చెప్తున్నారు. చూడాలి వాళ్ళ 8 o'clock మ్యాచ్. ఇవాళ పూణే కనుక ఓడిపోతే, ధోని జట్టు ఓడిపోతే ఆల్మోస్ట్ అవుట్గా ఈ ఐపీఎల్ 9 నుంచి అవుట్ అయిపోయినట్టే. బికాస్ దే హ్యావ్ ఓన్లీ 4 matches నౌ, 8 points మస్ట్, అది కూడా 14 points వచ్చేందుకు. ఈ మ్యాచ్ ఓడిపోతే అఫీషియల్గా వికెన్స్ అయితే పూణే ఈజ్ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ ఆఫ్ ఐపీఎల్ 9. విత్ దాట్ న్యూస్, దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే.